కానీ ఆది సినిమాలో మీ క్యారెక్టర్ ఆ జైల్లో ఉండి చిన్న తొడగొట్టు చిన్న అని మీరు అంటుంటే అక్కడి నుంచి ఆ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకొని గూజ్ బంప్స్ వచ్చేసి ఫ్యాన్స్కి పూనకాలం మొదలైంది ఎప్పుడు మీ ఒక డైలాగ్తోనే అంటే చిన్న తొడగొట్టు చిన్న అంటే జూనియర్ ఎన్టీఆర్కి వచ్చి కోపం వచ్చి తొడగొడతాడు అక్కడ సినిమా రికార్డుగా బద్దలైపోయినాయి అక్కడి నుంచే అంటే మీకు అక్కడ అంతా సీరియల్ సీరియస్గా చూపించిన మిమ్మల్ని తర్వాత బన్నీ సినిమాలో మళ్ళీ వివి వినాయక్ గారే కామెడీని ఎలా క్యాచ్ ఓవర్ చేయగలిగారు ఆయన గుర్తింపు చేసి ఇప్పుడు అంటే ఆది సినిమాలోనే నాది చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయినప్పుడు తెలంగాణలో మామూలుగా బొక్క అంటారు ఆంధ్రలో అందరూ బోన్ అంటారు బోన్ అయితే నేను చెయ్యి నేను నా బాధలు నేను ఉండి అది రాసుకుంటా ఉంటే వివి వినాయక్ గారు వచ్చి ఏమైంది ఏమైందని ఆయన చెయ్యి రాయడం జరిగింది జరిగితే అరే నాన్న బొక్కిరిగింది బుక్కిరిగింది అని నేనంటా ఉంటే బుక్క ఏంటి బుక్క అని అవ్వుతా ఉన్నాడు తర్వాత వేరే వాళ్ళు బుక్క అంటే ఇట్లా బోను బోన్ ఫ్రాక్చర్ అయిందంటే అరే అని అప్పుడు హాస్పిటల్ మించుకోవడం జరిగింది అక్కడ అయినా క్యాచ్ చేసిండు కామెడియన్గా ఇది బాగా సెట్ అవుతాడు అని చెప్పేసి బండిసీలలో సినిమాలో మొత్తం రఘుబాబుతో సెట్ కామెడియన్గా ఈ రోజు వరకు కూడా అదే రన్నింగ్ అవుతా ఉంది అవును ఇప్పుడు ఈ తెలంగాణ మాండలికం ఏదైతే ఉందో తెలంగాణ స్లాంగ్ ఏదైతే ఉందో దీనికి రెండు విధాలు ఉందండి ఒకటి ఏంటంటే సీరియస్నెస్ లేయాలన్నా తెలంగాణ ఏమ్రావులే అది ఇది అంటాడు కామెడీ వేయాలన్నా కూడా తెలంగాణ స్లాంగే చాలా బాగుంటుంది కానీ ఈ తెలంగాణ స్లాంగ్ మీకు బాగా క్లిక్ అది మీకు బాగా పనికొచ్చింది అంటే ఎలా అంటారు వాస్తవానికి నేను లోకల్ తెలంగాణ బిడ్డను కాబట్టి తెలంగాణ ఆశ ఎక్కువచ్చు అవును వేరే ఆశలో చాలామంది ఆంధ్రలో చేయమన్నా కూడా ఎంత మాట్లాడినా తెలంగాణ స్లాగ్ ఎక్కువ వస్తుంది అవును అంటే భయపడుతూ తెలంగాణ కాబట్టి ఇక తెలుగు కళా తల్లి తెలంగాణ వచ్చి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఒక తెలంగాణ మనిషిగా స్థిరపడ్డా అవును ప్లస్ సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ డైలాగులు అంటే ఒక ఫిష్ వెంకటే చెప్పే సత్తా ఉందని చెప్పి డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా రైటర్లు కూడా వాళ్ళకు ఏంటంటే నా గురించి రాయడం ఒక ఫిష్ వెంకట్కు ఒక క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం అట్లనే డైరెక్టర్లు కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా అనడం అట్లా జరుగుతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్